కోవిడ్ నైన్టీన్ అంటే కరోనాని ఎదుర్కోవడంలో మన దేశం ఎక్కడ ఉంది ప్రపంచవ్యాప్తంగా అయితే మనం చూస్తున్నాం రెండు నెలల నుంచి వుహాన్లో ఎక్కడో మొదలయ్యి ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉన్నామో నూట అరవై దేశాలకు కూడా ఇది పాకడం జరిగింది అంటే దీంట్లో ఆర్థిక అంశాలు కూడా ఇమిడి ఉన్నాయి ఆ విషయాన్ని మనం చర్చించడానికి మనతో పాటు ప్రముఖ రాజకీయ సామాజిక ఆర్థిక విశ్లేషకులు పాపారావు గారు ఉన్నారు సార్ నమస్కారం సార్ నమస్తే సో మీరైతే అంటే చర్చించడం జరిగింది చాలా చర్చలు కూడా పాల్గొన్నారు దీనిపైన అంటే రెండు నెలలకి ముందు రెండు నెలల తర్వాత అనేటువంటి పరిస్థితి అయితే ఉంది నిజంగా చెప్పాలంటే ఈ నూట అరవై దేశాలతో కనుక పోలిస్తే ఉన్న పెద్ద పెద్ద దేశాలు ఆరేడు దేశాలతో పోలిస్తే ఇండియాలో అయితే కాస్త తక్కువగానే ఉంది అనుకోవచ్చు కానీ రాత్రి రాత్రికి చూస్తే కూడా ఒక ఏడుగురు యాడ్ అయ్యారు మొత్తంగా పదమూడు నుంచి పద్నాలుగు కేసులు మన హైదరాబాద్లోనే అంటే హైదరాబాద్ హాస్పిటల్లో ఉన్నట్టుగా కూడా అయితే మనకి తెలుస్తూ ఉంది అంటే మనం ఎక్కడ ఉన్నాం ఏం చేయాలి ఎట్లా చేయాలి అనేటువంటి పరిస్థితి అయితే ఉంది సార్ దీన్ని ఎట్లా చూస్తారు మీరు అంటే ఇది కోవిడ్ జనవరి నెలలో చైనాలో మొదలైనప్పుడు వుహాన్ అనే ప్రాంతంలో మొదలవటం అప్పుడు దాన్ని ఆ దశలో దాన్ని అవుట్ బ్రేక్ అంటాం అంటే లోకల్గా ఒక స్థానికమైన ఒక ప్రాంతంలో ఒక అటువ్యాధి వ్యాధి ప్రబలినప్పుడు అది అవుట్ బ్రేక్ ఆ తర్వాత మెల్లగా అది చైనా అంతా విస్తరించడం చూసాం విస్తరించిన క్రమంలో చైనాలో పారిశ్రామిక ఉత్పత్తి దగ్గర నుంచి ఆర్థికమైనటువంటి విచ్ఛిత్తి కూడా జరిగిన క్రమాన్ని గమనించాం అంటే అన్ని రకాల కార్యకలాపాలు స్తంభించిపోయినాయి అంటే చైనాలో ఉత్పత్తి ఆగిపోయింది ప్రపంచానికి ఫ్యాక్టరీగా పనిచేస్తున్న చైనా దానిలో ఉత్పత్తి ఆగిపోవటం అంటే ప్రపంచంలో ఎంత పెద్ద ఎత్తున సరుకుల తాలూకు కొరత కావచ్చు లేకపోతే ఇంటర్మీడియట్ గూడ్స్ అంటే పారిశ్రామిక రంగం వాడే ముడి సరుకులు అంటే సగం తయారైనా అక్కడి నుంచి అక్కడికి వచ్చి మిగతా భాగం ఇక్కడ పూర్తవుద్ది అట్లా వివిధ దేశాలకు సరఫరా అయ్యే సరుకులు చైనా నుంచి చాలా ఉన్నాయి అలాగే మూడోది ఏంటంటే విడి భాగాలు చైనాలో విడి భాగాలు తయారై వేరే దేశాల్లో అసెంబ్లీ అయ్యాయి చాలా ఉన్నాయి కాబట్టి ఈ మూడు రకాలుగా చూసుకునేటట్లయితే కనుక ఖచ్చితంగా వాటి మీద ప్రపంచం అంతా ప్రభావం పడింది సరుకుల ఉత్పత్తి మీద కూడా ప్రభావం పడింది ఆ క్రమంలోనే నెమ్మది నెమ్మదిగా చైనా అంతా వ్యాపించిన క్రమాన్ని మనం ఆ రోజు దాన్ని ఎపిడమిక్ అంటాం వుహాన్లో మొదలైనప్పుడు ఆ ప్రాంతంలో అవుట్ బ్రేక్ అది తర్వాత చైనా అంతా విస్తరించినప్పుడు ఎపిడెమిక్ ఆ తర్వాత క్రమంలో ఏమైందంటే ఫిబ్రవరి మాసం గడిచి చివరకు వచ్చేసరికి ఒక కొంత దశ దాటేసరికి ఫిబ్రవరిలో ప్రపంచం అంతా రకరకాల దేశాల్లో కనపడటం మొదలైంది ఇక్కడ సౌత్ కొరియా జపాన్ నుంచి మొదలుపెట్టి ప్రపంచం అంతా వ్యాపించి అంటే ట్రావెల్లర్స్ వల్ల వచ్చి అది మూడో దశ అది మూడోది ఆ మూడోది అవుట్ బ్రేక్ వుహాన్లో చైనా వ్యాపి చైనా మొత్తం వ్యాపించడం పాండమిక్ ఎపిడమిక్ ప్రపంచం అంతా ఎలా వ్యాపించడం దాన్నే పాండమిక్ అంటారు ప్రపంచం అంతా వ్యాపించిన తర్వాత దీన్ని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పాండమిక్ అంది అంటే మొత్తం ప్రపంచం దీంతో ఎఫెక్ట్ అవుతుంది అంటు వ్యాధితో అని ఆ దశలో జరుగుతూ వస్తుంది ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఆర్థికంగా విచిత్ జరుగుతుంది అంటే ఎక్కడికక్కడ ఉత్పత్తి స్తంభించిపోవటం ఎందుకంటే మనుషులు కదిలే పరిస్థితి లేదు మనిషి కదలకుండా ఉత్పత్తి జరగదు రవాణా సాధనాలు ఆగిపోతున్నటువంటి పరిస్థితి ఉంది రైళ్లు బస్సు లాంటి విమానాలు అమలైన సంస్థలు అయితే మరీ ఎక్కువగా మొత్తం స్తంభించిపోతున్న పరిస్థితిలో ఉత్పత్తి అనేది ఏ దేశానికి ఆ దేశంలో స్తంభించిపోతున్న పరిస్థితి ఒక రకంగా ఏంటంటే చాలా వాటికి కొరతలు కూడా ఏర్పడుతున్నటువంటి పరిస్థితి ఆక్రమణలోనే కొన్ని మందుల ధరలు కూడా పెరగడానికి చూసేవి ఎందుకంటే చైనా నుంచి వచ్చే ఫార్మర్స్ ఇప్పుడు జరుగుతుంది ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది కాబట్టి ఏంటంటే ఈ పరిణామం చాలా సీరియస్ పరిణామంగా పరిణమించింది ప్రపంచం ఈరోజు స్తంభించిపోయిన పరిస్థితి చైనా కోలుకుంటుంది కానీ మిగతా ప్రపంచ యావత్తు ఈరోజు దశలవారీగా ఒక్కొక్కటి మూడు దశలు ఉంటాయి దీనిలో అనేది లెక్క దశలవారీగా ఒక్కొక్కటి ఇచ్చే అమెరికాలో కూడా ఇప్పుడే బిగిన్ అవుతుందండి యాక్చువల్గా అమెరికాలో కూడా ప్రాసెస్ ఇంకా పూర్తి స్థాయికి చేరుకోవాలి అంటే ఇంకా మ్యాగ్ మ్యాక్సిమం ఎంత ఉంటుందో ఆ స్థాయికి చేరుకోలేదు అది ఇంకా కొంత ఒక ఒక స్టేజ్కి మాత్రమే వచ్చింది ఇంకా పూర్తి అవుట్ బస్ట్ ఇంకా ముందు ఉంది అనేది అట్లాగే భారతదేశంలో కూడా మనం ఏంటంటే తక్కువ ఉందని అనుకుంటున్నాం కానీ తొందరపాటు నిర్ణయం కావచ్చు అది బహుశా ఎందుకంటే ఇప్పుడు రెండవ దశలో ఉన్నామని మూడవ దశ వచ్చినట్లయితే కనుక పూర్తి స్థాయిలో ఎంతమంది ఉందనేది చాలా పెద్ద ఎత్తున బయటపడుతుంది అన్ని దేశాలలాగే ఎందుకంటే మిగతా దేశాల్లో కూడా మొదట బయటపడప్పుడు కొద్ది కొద్ది కేసులతోనే బయటపడతా ఆ తర్వాత దశలో ఒక దశలో పెద్ద పెద్ద ఎత్తున ఈరోజు ఇటలీలో అనుకుంటా రాత్రి సుమారుగా నాలుగు వందల పైన చచ్చిపోయారు ఒక రోజులో నాలుగు వందలు అంటే అసాధారణమైనటువంటి కేసులు కూడా రెండు వేల ఎనిమిది వందలు చనిపోవటం కూడా రెండు వేల ఐదు వందల మంది దాకా చనిపోయినట్టున్నారు అంటే చైనా తర్వాత నెక్స్ట్ ప్లేస్లో ఇటలీ ఏముంది మరణాల్లో అది ఎందుకంటే చైనా అంత పెద్ద దేశంలో నూట నలభై కోట్ల జనాభా ఎక్కడ ఇటలీ జనాభా చాలా యూరోప్లో ఒక పెద్ద దేశమే కావచ్చు కానీ చైనాతో పోలిస్తే రాత్రి అలాంటి దేశంలో రెండు వేల ఐదు వందల దాకా చచ్చిపోయే పరిస్థితి వస్తుందంటే ఆల్మోస్ట్ ఇంకా కొద్ది రోజులు పోతే చైనాను దాటి వెళ్ళిపోద్దాం మరణాల్లో అనే దుస్థితి కాబట్టి ఇది ఓవరాల్గా ఏంటంటే దీన్ని గమనించి మనం మార్చుకునే దిశగా ప్రయాణం చేసేదానికి ఇప్పుడు అంటే ఎట్లా అంటే ఆర్థిక వ్యవస్థలన్నీ స్తంభించిపోవటం ఇక్కడ రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయండి ఒకటి హెల్త్ ఎమర్జెన్సీ ఉంది రెండోది ఎకనామిక్ ఎమర్జెన్సీ ఏర్పడతాం ఎస్ ఎగ్జాక్ట్లీ దానికోసం సార్ అంటే ఈ రెండింటినీ మనం ఎట్లా బ్యాలెన్స్ చేయగలిగా మీరు చెప్తున్నారు ఇప్పుడు చైనా అయితే కొంతవరకు నిన్న మున్న కూడా చూస్తే ఒక కేసు ఏదో బుక్ అయినట్టు అంటే బుక్ అయినాయి అంటే బుక్ కానీ హాస్పిటల్ వాళ్ళకి ప్రాబ్లం ఏంటంటే మేజర్ ప్రాబ్లం వాళ్ళకి చైనాకి సంబంధించినంతవరకు దేశీయంగా వ్యాప్తి లేదు ఇక అని బయట నుంచి వచ్చేవాళ్ళు వాళ్ళకి ఇప్పుడు ప్రాబ్లం బయటకు వెళ్ళిన తర్వాత బయట నుంచి ఎవరైతే చైనీస్తో తిరిగి వస్తారో లేకపోతే బయట నుంచి ఎవరో ఒకళ్ళు కొంత కొంతైతే అక్కడ దాన్ని గురించి అది కొద్దిపాటిగా ఉంది అంటే ఇక రిసీడ్ అయిపోతుంది కాన్స్పిరసీ తీరియల్ గురించి నేను మాట్లాడాలి అది ఏంటంటే సెన్సేషన్జ్ అని మనకు వస్తుంది తప్పితే రియాలిటీలో కాన్స్పిరసీ కాదు మనం చెప్పలేము చైనా నుంచి చైనా నుంచి మొదలయ్యేటట్లయితే చైనా వాడు వాడికి వాడు అంటించుకోడు వాడు తయారు చేస్తే అమెరికా వాడు తయారు చేస్తే వాడికి స్ప్రెడ్ అయ్యేటట్లు వాడు చేసుకోడు కాదు కాబట్టి ఏంటి ఈ కాన్స్పిరసీ థీరీస్ అన్ని ఒట్టి ఇట్లాంటి సందర్భాల్లో ప్రధానంలో పుట్టే మామూలుగా ఏంటంటే సూపర్ స్టిషన్ నుంచి లేకపోతే రెండో వాళ్ళ పట్ల ఉన్న నెగిటివ్ వైఖరి నుంచి వచ్చేది తప్పితే వాస్తవాలు ఉండవు అన్ని సందర్భాల్లో అదొకటి తర్వాత రెండోది ఏంటంటే భారతదేశానికి సంబంధించినంతవరకు చాలా మాట్లాడుకుంటున్నాం మనం ఏంటంటే మనకు సంబంధించినంతవరకు మనకు కొన్ని ఎగ్జాగరేటెడ్ ఇంప్రెషన్స్ కూడా చాలా దేశాల గతంలో చరిత్రలో నడిచినట్టే మన గురించి మనకు కొంచెం ఎగ్జాగరేటెడ్ ఇంప్రెషన్స్ మన నమస్తే వల్ల మనకి రాదని మన కాళ్ళు కల్చే చేతులు కడుక్కునే సంస్కృతి మంచిది మంచి అవి కాదని ఎవరన్నారు కాళ్ళు చేతులు కడుక్కోవడం ముఖ్యంగా ఎందుకంటే నమస్తే మనం చెప్పి ఎగ్జాగరేట్ చేసుకోవటమే కానీ మంచిదే ఈ సంస్కృతి దాని కాదంటల్లా కానీ ఇప్పుడు నాకు తెలిసినంతవరకు నాకున్న నాకున్న ఇవాళ చదివింది ప్రకారమే వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ ప్రకారం వరల్డ్ బ్యాంక్ తయారు చేసినటువంటి అధ్యయనం ప్రకారం భారతదేశంలో అటు వ్యాప్తి మిగతా దేశాల్లో కంటే ఎక్కువగా ఉంది ఆఖరికి కోవిడ్ వ్యాప్తి కూడా ఇప్పటికీ జరిగిన దానిలో మరణాలు చూసుకుంటే అది మే ఎక్కువ మరణాలు జరిగిన చైనా ఇటలీ ఇరాన్లో కంటే కూడా ఇప్పటికి వ్యాపించిన కొద్దిలోనే ఈ తీవ్రత ఎక్కువ ఉందనేది అంటే కారణం పారిశుద్ధ్యం ఏంటంటారా అంటే ఎన్నో ఉన్నాయి ఎన్నో ఉన్నాయి ఎన్నో ఉన్నాయి ఈ దేశంలో ఏంటంటే ఎన్నో సమస్యలు పారిశుద్ధ్యం లేదు ఐదు పాయింట్ ఐదు లక్షల మంది పారిశుధ్య కార్మికుల నియామకం ఇంకా జరగాల్సి ఉంది ఆ వేకెన్సీస్ ఉన్నాయి దేశం మొత్తం చూసుకుంటే ఆయన నియామకం కుండానే స్వచ్ఛ భారత్ చేస్తున్నాం కదా మనం అతను ఏంటంటే చాలా లోపాలు ఉన్నాయి ఈ దేశంలో మనం ఓవరాల్ పేదరికం సూపర్ స్టిష్ను అమాయకత్వం జనాల్ది అంటే అవేర్నెస్ లేదంటారా అంటే పూర్తిగా ప్రభుత్వాలు కలిగించలేకపోతున్నాయని మనం అనుకోవచ్చు ప్రభుత్వాలు డెబ్బై ఏళ్ళు నెగ్లెక్ నెగ్లెక్ట్ చేసిన తర్వాత కోవిడ్ గురించి వాళ్ళు ఒక్కరోజు ఎలా చేయగలరు వాళ్ళు డెబ్బై ఏళ్ళు నిర్లక్ష్యం వహించి ప్రజలను ఎక్కడో అజ్ఞానంలో పూర్తిగా అట్టి పెట్టి ఓటర్లుగానే వాళ్ళని మిగిల్చి ఓటేసే రోజు తాగి కాస్త డబ్బులు చేతిలో పెట్టుకొని ఓటేసేవాడిగా వాడిని మార్చిన తర్వాత డెబ్బై ఏళ్ల తర్వాత అకస్మాత్తుగా కోవిడ్ వచ్చింది మేలుకు అంటే అది మన వాళ్ళ ఏది అంటే రాజకీయ వ్యవస్థ డెబ్బై ఏళ్లలో ప్రజల్ని ఫెయిల్ చేసింది అంటే విస్మరించిందంటారా ఖచ్చితంగా విస్మరించడం అంటే రాజకీయాల్లో నిబద్ధత లేదు రాజకీయ నాయకుల్లో చాలా ఈ రాజకీయాల్లో మెజారిటీ రాజకీయ నాయకులకి అయితే రాజకీయాలే పరిష్కారం మార్చడానికి కూడా కానీ ఏంటంటే రాజకీయ నాయకులకు నిబద్ధత లేదు చిత్త శుద్ధి లేదు సొంత ప్రయోజనాలు ఉన్నాయి వీళ్ళలో చాలామందికి ఎట్లా అయిందంటే రాజకీయం అంటే ఈరోజు ఎమ్మెల్యేగా ఎంపీగా గెలవటం అంటే గెలిచిన తర్వాత వీళ్ళ కార్యక్రమాలు ఏంటంటే ప్రజల కోసం చట్టాలు చేసి చట్ట సభల్లో చురుగ్గా పాల్గొనేది ఎంతమందో తెలియదు కానీ వాటికి రోజువారీ హాజరయ్యేది ఎంతమంది అక్కడ యాక్టివ్గా క్వశ్చన్లు అడిగేది ఎంతమంది దా ప్రభుత్వాన్ని నిలదీసో లేకపోతే ప్రభుత్వంలో ఉంటే చురుకైన కార్యక్రమాలు అమలు జరిపో ప్రజల కోసం మేలు చేసేది ఎంతమందో తెలియదు కానీ పెళ్ళిళ్ళకెళ్ళటం ద్వారా ఫంక్షన్లకు వెళ్ళటం ద్వారా ఇళ్లలో జనాల ఇళ్లలో ఏం జరిగినా దానికి అటెండ్ అయ్యి మాత్రం పర్ఫెక్ట్గా రోజుకి ఐదు పెళ్ళిళ్ళు పది పెళ్ళిళ్ళకు కూడా వెళ్ళగలిగినటువంటి నాయకులు మనకు ఉన్నారు అంతవరకు ప్రజలు కూడా అదే ప్రజలను అక్కడే అట్టు పెట్టాం మనం ప్రజలు కూడా కోరుకునేది ఏంటంటే ఒక నాయకుడు మన ఇంటికి పెళ్లికి వచ్చాడంటేనో మన ఇంట్లో ఏదన్నా అశుభం జరిగినా వచ్చేళ్ళాడు పలకరించెళ్ళాడంటే వాళ్ళు మహానాయకుడు అని చెబుతున్నారు మన కోసం చట్టసభలో ఎంత కష్టపడ్డా మనం మాట్లాడలేదు కదా వాళ్ళ గురించి మనము వాళ్ళని అలా తయారు చేస్తున్నాం మనకు సరిపోయేవాళ్ళు మన వాళ్ళు మనల్ని అలాగే అట్టి పెడుతున్నారు కాబట్టి ఈ దుస్థితిలో ఏంటంటే ప్రజలు ఒక లిమిట్ దాటి ఎదిగారు అనుకోలేము ఎందుకంటే అది ఎంపీ దగ్గరికి పోయి రేషన్ కార్డు గురించి అడుగుతున్నాం అంటే అడిగే దుస్థితిలో మన కింద వాడిని అట్టి పెట్టారు ఎంపీ పని రేషన్ కార్డు ఇప్పించడం కాదు తహసీల్దార్ లెవెల్లోనో లోకల్ లెవెల్లోనో జరగాలి ఎవరి లెవెల్లోనో కార్పొరేటర్ లెవెల్లో జరగాలి లేకపోతే నిజానికి ఆ పనులు కూడా ఎంపీల దగ్గరికి పోతున్నాం అసలు ఎంపీ అధికారాలు ఏ ఉండవాలి ఓన్లీ అసెంబ్లీకి ఎమ్మెల్యే వైరవీ పనులు చేయటమే మనం శా శాసన చట్టసభల్లోకి వెళ్లే వాళ్ళ పని అని మనం అనుకుంటున్నాం వాళ్ళు కూడా ఆ పని చేయటం వరకే పరిమితం అయిపోయి ఆ పని చేసి పెట్టి అంతకంటే మనకు ఎక్కువ ఏం చేయబోయినా పర్వాలేదని వాళ్ళ దాని వాళ్ళు చూసుకుంటున్నారు కాబట్టి ఈ దుస్థితిలో ప్రజల్ని ఈరోజు కోవిడ్ రాగానే మనం వీళ్ళు చైతన్యవంతులు అయిపోతారనుకోవటం కూడా ప్రజలు చైతన్యవంతులు వారిని ఆశించడం కూడా దు అది అంటే దురాసే